हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू कविता किचन। नेनु चूपिंचबोये रेसिपी मटन कीमा तो इला बॉल्स डीप फ्राई काकुंडा नार्मल गा कोद्दी आयिल वेसी इला रेसिपी चेसुकोनी तिंटे सूपर गा उंटायंडी। राइस की साइड डिश गा तिन्ना लेक ऊरिके अला स्टफ गा तिन्ना सूपर गा उंटायी। कीमा मुट्टिलकी प्रिपेयर चेसुकुने मुंदु फस्ट मनम 250 ग्राम्स कीमा तीसुकुन्नामंडी। मेमु वच्चेसि ఫ్రెష్గా కడిగేసి ఒక 4-5 సార్లు కడిగి చిల్లుల గజ్జాలిలో వేసి పక్కన పెట్టేసుకున్నామన్నమాట। వాటర్ అంతా ఒంపేసుకొని చిన్న ఉల్లిపాయ తీసుకొని ఇలా డ్రై చేసుకోవాలన్నమాట। డీప్ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఒక చిన్న ఉల్లిపాయలో సగం ఉల్లిపాయ తరుక్కోవాలి। కొద్దిగంత కొత్తిమీర, కొద్దిగంత పుదీనా, ఒక 4 పచ్చిమిర్చి సన్నగా తరుక్కోవాలి। కరివేపాకు ఒక 4 రెబ్బల ఎల్లిపాయలు పొట్టు తీసుకొని ఇలా పెట్టుకోవాలి। చిన్న మీడియం సైజ్ అన్నమాట। జాలిలో వేసి పెట్టుకున్న కీమాని మొత్తం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వాటర్ ఏమీ లేకుండా ఇలా పిసికేసి మిక్సీ జార్లోకి వేసేసుకోవాలండి। ఇలా కీమా మొత్తం వేసుకున్న తర్వాత ఇంతకుముందు చూపించిన డ్రై ఉల్లిపాయలు ఉన్నాయి కదా, డీప్ ఫ్రై చేసుకున్నాయి, అవి ఇందులో వేసుకోవాలన్నమాట। వేసుకొని 2 టీ స్పూన్ల నిండా కారం పొడి వేసుకుంటున్నాము। ఒకవేళ కారం పొడి ఎక్కువ అనిపిస్తే మిరియాల పొడి కంపల్సరీ వేసుకోవాలి కాబట్టి తగ్గించుకోవచ్చు, టేస్ట్ చూసుకోవచ్చండి, తప్పలేదు। 1/2 టీ స్పూన్ ఉప్పు, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి। తర్వాత 1 టీ స్పూన్ నిండా మిరియాల పొడి వేసుకుంటున్నాము, అది కూడా మనము తగ్గించుకున్నా పర్వాలేదు, తర్వాత వేసుకోవచ్చులే అనుకుంటే ఓకే। ఇలా వేసి మిక్సీలో మరీ మెత్తగా కాకుండా మరీ గట్టితనా కాకుండా చూడండి, ఇలా నార నార కొద్దిగంత నార ఉండేటట్టుగా పట్టుకోవాలన్నమాట। ఇలా పట్టుకున్న కీమాని మొత్తం ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసుకోవాలి। ఈ ప్రాసెస్లోనే ఒక్కసారి టేస్ట్ చూసుకొని కొద్దిగంత తీసుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు కానీ కారం కానీ పడుతుంది అనిపిస్తే వేసుకోవాలి। చూడండి ఈ విధంగా పట్టుకున్నామన్నమాట। చూడండి మాకైతే కొద్దిగంత మిరియాల పొడి పడుతుంది అనిపించింది, మిరియాల పొడి వేసుకున్నాము। మిరియాల పొడి వద్దు వేడి అవుతుంది అనుకుంటే కారం పొడి వేసుకోవచ్చు। మిరియాల పొడి వేసుకోగానే 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసుకొని ఇలా మొత్తం మిరియాల పొడి గరం మసాలా కూడా బాగా కలిసిపోయేటట్టుగా కీమాకి పట్టేటట్టుగా బాగా కలిపేసుకోవాలి। ఇప్పుడు చేతికి అప్లై చేసుకొని మనకి వచ్చిన సైజులో మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజ్ ఉండేలాగా చేసుకోవాలి। చూడండి ఇలా రౌండ్గా చేసుకొని అన్నిటిని ఇలాగే చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసేసుకోవాలి। ఇలా చూడండి ఈ విధంగా అన్నీ చేసుకొని ప్లేట్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకోవాలి। స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఇంతకుముందు మనం ఆనియన్స్ డీప్ ఫ్రై చేసుకున్నాం అన్నమాట, అదే ప్యాన్ అందులో నుండి ఆయిల్ తీసేసి మీ ఒక 1/2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం కీమా బాల్స్ కట్టి పెట్టుకున్నాం కదండి, అవన్నీ ఒకదాని మీద ఒకటి పడకుండా ఇలా సపరేట్గా మెల్లిగా నిదానంగా వేసుకోవాలి। ఇప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్ ఉండాలి। చూడండి అన్నీ వేసుకొని ఒకదాని మీద ఒకటి లేకుండా చుట్టూ పరిచేసుకోవాలన్నమాట। చూడండి ఈ విధంగా మొత్తం చుట్టూ వేసేసుకున్నాం అన్నమాట, ఒకదాని మీద ఒకటి లైట్గా పడింది అంతే కానీ ఎక్కువ పడలేదు। ఇలా వేసుకున్న తర్వాత స్టవ్ హై ఫ్లేమ్ పెట్టుకొని ఇలా మనం ప్యాన్ని పట్టుకొని ఇలా చుట్టూ ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ మొత్తం ఇలా బాల్స్కి పట్టేటట్టుగా ఇలా తిప్పాలన్నమాట। ఒక నిమిషం చాలండి, సరిపోతుంది, ఎందుకంటే వాటర్ ఆల్రెడీ వాటర్ ఊరుతాయన్నమాట, చాలా వరకు ఇందులోకి వాటర్ వచ్చేస్తాయి। ఇలా తిప్పేసేసి ఒక 1 మినిట్ వరకు తిప్పి అలాగే పెట్టుకోవాలి, వాటర్ ఊరేంత వరకు పెట్టుకోవాలి స్టవ్ పైనే। ఒక 2 నిమిషాలు హై ఫ్లేమ్ పెట్టుకొని తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని చూడండి ఈ విధంగా వాటర్ అంతా ఫామ్ అయిన తర్వాత కీమా బాల్స్ని ఇలా తిప్పేసుకోవాలన్నమాట। అన్ని బాల్స్ని ఒక స్పూన్ తీసుకొని ఇలా మరలేసుకోవాలి। ఇలా మరలేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇనికి ఆయిల్ పైకి తేలేంత వరకు మనం మగ్గించుకోవాలి కీమా బాల్స్ని। చూడండి ఈ విధంగా వాటర్ అంతా ఇనికిపోయి ఇలా ఆయిల్ వచ్చిందంటే 90% ఉడికిపోయాయండి। ఇప్పుడు వీటన్నిటిని వితౌట్ ఆయిల్, ఆయిల్ లేకుండా ఓన్లీ బాల్స్నే ఒక బౌల్లోకి వేసి ఇలా ఈ విధంగా బౌల్లోకి వేసుకున్నామన్నమాట। కీమా బాల్స్ పక్కన పెట్టేసుకొని అదే ఆయిల్ ఉంటుంది కదండి, కీమా బాల్స్ తీసిన తర్వాత ఆయిల్లోనే లో ఫ్లేమ్ పెట్టుకొని పచ్చిమిర్చి 4 పచ్చిమిర్చి సన్నగా తరుక్కున్నాం కదా, కరివేపాకు 2 వేసుకొని 1 నిమిషం మగ్గించుకోవాలి। మగ్గించుకున్న తర్వాత నేను ఉల్లిపాయ చూపించాను కదా, చిన్న ఉల్లిపాయ సన్నగా తరుక్కొని అది కూడా వేసుకొని దాన్ని కూడా ఒక 50 సెకండ్స్ మగ్గించుకోవాలి। తర్వాత కొత్తిమీర పుదీనా 2 వేసేసుకొని వాటిని కూడా మగ్గించుకోవాలి ఒక 50 సెకండ్స్ మాత్రమే। 50 సెకండ్స్ తర్వాత ఎల్లిపాయలు చూపించాం కదండి, వాటిని కచ్చా పచ్చగా కానీ లేదా సన్నగా అంటే సన్నగా తరుక్కొని వేసుకోవాలి। సన్నగా తరుక్కుంటే పంట కిందికి వచ్చేస్తుంది అనుకుంటే ఇలా కచ్చా పచ్చగా వేసుకొని పచ్చివాసన అంటే అది కూడా ఒక 50 సెకండ్స్ మగ్గించుకొని ఇలా కీమా బాల్స్ని వేసేసి మసాలా మొత్తం కీమా బాల్స్కి పట్టేటట్టుగా కలిపేసుకోవాలి। ఒక 1 మినిట్ లో ఫ్లేమ్ పెట్టి కీమా బాల్స్ని మగ్గించుకోవాలి। చూడండి 100% కీమా బాల్స్ రెడీ అయిపోయాయి। ఇప్పుడు స్టవ్ లో ఫ్లేమే పెట్టుకొని వీటిపైన స్మోక్ చేసుకుంటే చేసుకోవచ్చండి। స్మోక్ అంటే మనం బొగ్గులు తీసుకొని బాగా వేడి చేసేసుకొని అంటే మంట చేసుకొని ఇలా మధ్యలో ఒక బౌల్ తీసుకొని మధ్యలోకి పెట్టుకొని నెయ్యి ఉంటుంది కదా, నెయ్యి కొద్దిగంత అప్లై చేసి
మూత పెట్టేసేస్తే స్మోక్ అయిపోతాయండి, అంటే కబాబ్ స్మెల్ వస్తాయన్నమాట. చాలా బాగుంటాయి, అది మన చాయిస్ అండి. మనకి ఇష్టం ఉంటేనే చేసుకోవచ్చు, లేదంటే లేదు, అది ఇంపార్టెంట్ అని ఏం లేదు. కీమా బాల్స్ మాత్రం సూపర్గా ఉంటాయండి. మనం ఈ కీమా ముట్టి కానీ బాల్స్ కానీ 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు అండి. వాటర్ యాడ్ చేయకుండా ఉంటే చాలా రోజులు వస్తాయి, చాలా టేస్టీగా ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై డియర్ ఫ్రెండ్స్.